భాగవత ప్రారంభంలో సృష్టి క్రమం గురించి చెప్పేటప్పుడు 1, 2, 3 స్కంధాలలో ఒకదాన్ని మించి ఒకదాన్ని మించి మరొకటి చెప్పుకుంటూ వస్తారు. ముందు చెప్పిందే చెప్తూ దాని మీద ఇంకొకటి ఎక్స్ట్రా చెప్పుకుంటూ వస్తారు. పురుక్రముడు, విశ్వరూపుడు, విరాట్ ఈ రూపాల గురించి చెప్తూ ఒకదాని మించి ఒకటి అధికంగా రావడం అనే విశేషాలు చెప్తారు. అంటే ముందుది స్థిరపడుతుంది, రెండోది మనసులోకి వస్తుంది. తర్వాత క్లాస్లో చెప్పేటప్పుడు ఈ మొదటిది రెండోది స్థిరపడతాయి, మూడోది ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది. అట్లా ఈ విషయాలు కొన్ని మనం ముందు చెప్పినవి చెప్పుకుంటూ ముందుకెడితే తప్ప ఇది మనసులో స్థిరపడదు. స్థిరపడితే కానీ మనకి ప్రతి నిమిషం గుర్తొస్తూ ఉండదు, అది వెంటబడుతూ ఉండాలి. ఇక్కడ విని వెళ్ళిన తర్వాత మర్చిపోవడం కాక కొంచెంసేపు గుర్తుండాలి. రేపు పొద్దున ఇంకేదో ఒక మాట వింటేనో పని చేస్తుంటేనో ఇందులో ఉన్న ఒక అంశం మన మనసులోకి వచ్చి, ఓ ధృతరాష్ట్రుడు ఇట్లాగే కదా ఆ మాట్లాడాడు, కరెక్ట్, నా మనసు కూడా ఇలాగే అంటోంది, జాగ్రత్తగా ఆలోచించాలి, నేను ధృతరాష్ట్రుని కాకూడదు అనేటటువంటి ఆలోచన మనసులోకి రావాలి. అట్లా తెలుసుకోవాలంటే ప్రణాళిక కొంచెం భిన్నంగా ఉంటుంది కనుక మనం ముందు చెప్పుకుందాం. అసలు ఈ సనత్సుజాతుల వారు సృష్టికర్త అయిన బ్రహ్మ, మన భాగవతంలో చదువుకున్నప్పుడు ఆయన సృష్టి ఎలా చేయాలి ప్రణాళికంతా ఆలోచన చేశాడని చెప్పుకున్నాం కదా. ఎప్పుడో 7 ఏళ్ల క్రితం చెప్పుకున్నాం, అవన్నీ కొద్దిగా మనసులో మీకు గుర్తు ఉండే ఉంటాయి అనుకుంటున్నాను, ఉండే ఉంటాయి నమ్మకం. ఆయన వేదస్వరూపుడు, ఆయన్నే వేదస్వరూపుడుగా అన్నారు. ఆయన నుండి తాను నారాయణుడి నుండి బ్రహ్మ ఉద్భవిస్తే, బ్రహ్మ నుండి నారాయణుడు వేదాలుగా వ్యక్తమయ్యాడు. ఆయన 4 ముఖాలలో నుంచి 4 వేదాలు వచ్చాయి. నారాయణుడు వేదమయుడు, వేదస్వరూపుడు, వేదమూర్తి, వేదవేద్యుడు, వేదాత్ముడు, ఇలాంటి పదాలన్నీ మనం విష్ణు సహస్రనామంలో వాటిల్లో వింటున్నాం కదా. ఆయన వ్యక్తమయ్యేటప్పుడు ఆ 4 ముఖాలకి వేదాలు వ్యక్తం కావడానికన్నా ముందు 4 బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, నేపథ్యం అంట, ఓ ప్రిపరేషన్, ఓ ప్రిఫేస్, ఒక ఉపోద్ఘాతం, ఒక ముందు మాట ఉండాలి. ఏమిటంటే ఆ 4 4 వ్యూహాలుగా చెప్పారు. సంకర్షణ, వాసుదేవ, ప్రజున్న, అనిరుద్ధ అని 4 వ్యూహాలు. ఈ 4 వ్యూహాలలోనూ ఈ 4 వ్యూహాలు బ్రహ్మగారి 4 ముఖాల నుంచి వచ్చాయి. ఈ 4 ముఖాలలోంచి వచ్చిన ఈ 4 వ్యూహాలు వాటిల్లో ఉన్న తేజస్సులు ఆకృతి ధరించాయి. ఆకృతి ధరిస్తే అవే 4 కుమారులుగా ఉద్భవించడం జరిగింది. ఎప్పుడు జరిగింది ఇది అంటే సన అన్న ఒక మాట అన్నట్టు, అంటే యజ్ఞ సంబంధమైన పదం ఇది సన. ఆ సన అన్న మాట అనగానే 4 ముఖాలలో ఉన్న తేజస్సు ఆకృతి ధరించి 4గా ఉద్భవిస్తే వాటినే సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతుడు అన్నారు. ఈ మొట్టమొదట బ్రహ్మ చేసిన సృష్టి ఇదే కనుక దీనికి కుమార సర్గము అని పేరు. కుమార సర్గం అని ఎందుకన్నారంటే వీళ్ళు ఎప్పుడు 5 సంవత్సరాల వయస్సు ఉన్న బాలురలాగానే ఉంటారు. ఎందుకంటే ఆ వయస్సులో ఇప్పుడు యవ్వనము వృద్ధాప్యము వచ్చిన వాళ్ళ మనసులలో ఉండే వికల్పాలు ఏవి ఉండవు, స్వచ్ఛంగా ఉండడం జరుగుతుంది. ఈ 4 ఆ నారాయణుడి యొక్క సద్గుణాల యొక్క వ్యక్త రూపాలు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సద్గుణం. వీళ్ళు ఎక్కడుంటారంటే ఈ ఋషులు బ్రహ్మాండానికి పైన ఉండేటటువంటి కక్ష్యల్లో ఉంటారు. బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. భాగవతంలో ఈ 14 లోకాల వివరాలు చెప్పుకుంటాం. మనకి దిగువన 6 లోకాలు, మన లోకంతో కలిపి 7, పైన 7 లోకాలు, చిట్ట చివరిది బ్రహ్మలోకం. ఏది చేసినా, ఏ సాధన చేసినా, ఏం జరిగినా, ఏ కథలు విన్నా, ఏ వివరాలున్నా, ఈ 7వదైనా సత్యలోకం అని చెప్పబడే బ్రహ్మలోకం దాకానే వివరాలున్నాయి. మరి బ్రహ్మలోకం తర్వాత ఏముంది? అవాంగ్ మానస గోచరము, వాక్కుకి మనస్సుకి కూడా దొరకదు, అది అనుభూతి చెందిన వాళ్ళు వెనక్కి రారు. బ్రహ్మలోక నివాసానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఎప్పుడన్నా వెనక్కి వచ్చేటటువంటి ప్రమాదం ఉంది.
ఉదాహరణకి మహాభిషుడు లాంటి వాడు చిన్న పొరపాటు చేసి భూలోకంలో శంతన మహారాజుగా ప్రతీకుడికి జన్మించడం జరిగింది. కనుక బ్రహ్మలోకం నుండి కూడా వెనక్కి వచ్చే ప్రమాదం ఉంది. అంటే పునరావృత్తి ఉంది, ఉండే అవకాశం ఉంది, నిజానికి ఉండక్కర్లేదు, పునరావృత్తి రహితంగానే ఉంటుంది, కానీ ప్రమాదం ఉంది. అది దాటి వెళితే ఉండేది బ్రహ్మాండానికి, అంటే ఈ 14 లోకాలకి. ఈ బ్రహ్మగారు పెట్టిన గుడ్డుండే ఈ బ్రహ్మాండం, 14 లోకాలుగా ఉన్న బ్రహ్మాండం, దీనికన్నా అతీతంగా ఉండే కక్షలు కొన్ని ఉన్నాయి మనకి తెలిసినవెంత. కనుక ఆ కక్షల్లో ఉంటూ ఉంటారు ఈ 4 కుమార సర్గమని చెప్పబడే ఈ మహర్షులు. వీళ్ళు ఎప్పుడూ కూడా నారాయణుడు భూలోకంలో అవతరిస్తే అతడికి సహకరించడానికి స్వచ్ఛంద సేవకులుగా, అతడికి సహకారులుగా వస్తారు. అలా వచ్చేటప్పుడు సనత్కుమారుడు, సనత్సుజాతుడు ఇద్దరు కూడా, వీళ్ళిద్దరూ కృష్ణుడి కాలంలో గోపకులుగా జన్మించారు నందవ్రజంలో. అందులో సనత్సుజాతుల వారు శతగోపుడు అన్న పేరుతో జన్మించాట. ఆ శతగోపుడే రాధాదేవిని పెంచిన తండ్రి. ఈయనకి వృషభానుడు అనేటటువంటి పేరు కూడా ఉంది. శతగోపుడు అన్నారు, కొన్ని పురాణాల్లో సహస్రగోపుడు అన్నారు. నిజానికి ఈయన సుచంద్రుడు అనబడేటటువంటి ఒక చక్రవర్తిగా ఉన్నటువంటి ఆయన. సరే, ఆ కథలన్నీ వేరనుకోండి. ఆ తత్వం ఇక్కడికి రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి తత్వం ఏదైతే ఉందో, ఈ సనత్సుజాతుల వారు ఇక్కడ గోపకుడుగాను ఉన్నారు, ఇక్కడ గోపాలుడుగా జన్మించటానికన్నా ముందు హిమాలయాలలో ఈయన విహారం చేస్తూ ఉంటే పర్వత సీమలలో, ఎందుకంటే ఇక్కడ జన్మించడానికి ముందు ఇక్కడికి రావాలిగా భూలోకానికి అలవాటు పడ్డానికి జగన్మాత ఆయనకి దర్శనం ఇచ్చింది. ఆవిడ అక్కడ ఉంటుంది కదండి హిమవత్పర్వత ప్రాంతాలలో. అవతరించి నువ్వు నీ శిష్యుడైనటువంటి విదురుడు పిలిచినప్పుడు వెళ్ళి ధృతరాష్ట్రుడికి తత్వబోధ చెయ్యి అని చెప్పింది. అంటే ఇదంతా ఎంత గొప్ప ప్రణాళికో చూడండి, ఎంత దీర్ఘదర్శులో వీళ్ళందరూ. ఆ చెప్పడం వల్ల ఆయన విదురుడు పిలవగానే పెళ్ళి చెప్పాడు. ఇది సనత్సుజాతుల వారి గురించి రెండు మాటలు మనం చెప్పుకోకపోయినట్టయితే, సనత్సుజాతి అని చెప్పుకోవడం అన్నది చెప్పుకోవడానికి మనం న్యాయం చేసిన వాడం కాదు కనుక. ఈ చెప్పిందెవరు, చెప్పమని ప్రోత్సహించిందెవరు, చెప్పమని ప్రోత్సహించినటువంటి వాడు, కోరినటువంటి వాడు విదురుడు. ఎవరికి అంటే ధృతరాష్ట్రుడు. ఈ విదురుడు ధృతరాష్ట్రుడు ఇద్దరు ఒకే తండ్రి పిల్లలు, సహోదరులు కాదు, ఒక తల్లి పిల్లలు కాదు. అంబికకి జన్మించి వ్యాసుడి యొక్క అంశ వల్ల జన్మించినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ఈయన ఇంతకు ముందు జన్మలో హంసుడు అనేటటువంటి ఒకనొక గంధర్వ జాతికి చెందినటువంటి వాడు చిన్న దోషం కారణంగా ఇలా జన్మించడం జరిగింది. ఇక విదురుడు ధర్మమూర్తి అయినటువంటి యముడి యొక్క అంశతో, అంబిక యొక్క దాసి గర్భాన వ్యాసుడి యొక్క బీజంతో జన్మించినటువంటి వాడు పరమ ధర్మ స్వరూపం. ధృతరాష్ట్రుడి యొక్క అదృష్టం ఏమిటంటే సత్సాంగత్యం. సత్సాంగత్యం యొక్క ఫలితం ఎట్లా ఉంటుందో దుష్టులకు కూడా తెలియాలంటే ధృతరాష్ట్రుడి గురించి 4 మాటలు తెలుసుకోవాలి. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. గుడ్డివాడు అంటే భౌతికంగా గుడ్డివాడు మాత్రమే కాదు, ఈయన గుడ్డితనం మనసుకు సంబంధించింది. కంటికెదురుగా సత్యం ఉంటే కూడా గ్రహించటానికి ఇష్టం లేనివాడు. అందువల్లే భౌతికమైనటువంటి చర్మచక్షువులు అంటామే, ఈ చర్మచక్షువులు లేకపోయినా నిరంతరం ఈయన పక్కన ఉండి విదురుడు మంచి చెడులు చెప్తూనే ఉన్నాడు. ఇది మంచి ఇది చెడు అని చెప్తూనే ఉన్నాడు. ఒకవేళ అతడు చెప్పకపోతే కూడా ధృతరాష్ట్రుడు అడిగి మంచి చెడులు తెలుసుకుంటూనే ఉన్నాడు. అయి ఉండి కూడా వింటున్నంతసేపు మంచి మీద మనసు ఉంటుంది,
విదురుడు అలా పక్కకి వెళ్ళగానే మళ్ళీ యథాప్రకారంగా కుక్క తోక అంతే. దాలిలో పడుకున్నంతసేపు పిల్లి అనుకుంటుంది బూడిదలో వెచ్చగా పడుకుని ఇవాటి నుంచి దొంగతనాలు మానేయాలి. పాప నిజంగా చాలా సిన్సియర్గా అనుకుంటుంది. దాలిలోంచి లేచి ఇలా దులుపుకుంటుంది, ఒంటికున్న బూడిదంతా రాలిపోతుంది. వెంటనే ఎక్కడ పాలవాసం వస్తుందా అని చూసుకుంటుంది, వెళ్ళిపోతుంది. అదే ఇది మన మానవులకు కూడా వర్తిస్తుందండి. మనకు కూడా కొన్ని రకాల వైరాగ్యాలు ఉన్నాయని చెప్పాం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. ఇది ఏమిటో ఈ జన్మ అంత సంపాదించాడు, ఏం చేశాడు, బూడిదైపోతున్నాడు అని చూస్తారు శ్మశానంలో. మనం మాత్రం పట్టిగెడతామా, రేపు పొద్దున మనగతి కూడా ఇంతే కదా అని ఇంత ఆలోచించుకుంటాడు. ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటాడు, స్నానం చేస్తాడు, అయిపోయి ఇంకేం లేదు అక్కడ. ఆ తర్వాత పురాణాలు వింటారు, విని నిజమే మంచి చెడు, పుణ్యం పాపం, స్వర్గం నరకం ఎందుకు వచ్చింది, ఇంత ఆలోచన. చెప్పులు వేసుకోగానే ఇదంతా మర్చిపోతాం. సహజం, ఇది వ్యక్తుల్ని ఏ ఒక్క వ్యక్తిని అనడం కాదు, మానవ జాతికి అంతటికీ ఉండే లక్షణం.